ఓఎన్జీసీ పైప్ లైన్ వల్ల నష్టపోయిన కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయం మత్స్యకార కుటుంబాల ఖాతాల్లో నిధులు జమ చేసిన సీఎం జగన్ తిరుపతి నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు సూళ్ళూరుపేటలో సీఎం వైఎస్ జగన్ పర్యటన వాయిదా రాష్ట్ర విభజన వల్ల విపచిత ఆంధ్రప్రదేశ్ కు తీవ్ర నష్టం జరిగింది ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనన్న సీఎం వైఎస్ జగన్ ఏపీ విభజన అంశాలపై ఢిల్లీలో కొనసాగుతున్న సమావేశం హాజరైన సీఎస్ జౌహర్ రెడ్డి ఉన్నతాధికారులు చంద్రబాబుకు బెయిల్పై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల పరిధిని హైకోర్టు అతిక్రమించిందన్న ఏపీ సర్కార్ ఇన రింగ్ రోడ్ అలైన్మెంట్ స్కామ్ లో బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణను ఈ నెల 23 కు వాయిదా వేసిన ఏపీ హైకోర్టు విశాఖ హార్బర్ అగ్ని ప్రమాద బాధితులను ఆదుకుంటా బాధితులను పరామర్శించిన వైవి సుబ్బారెడ్డి చంద్రబాబు డైరెక్షన్ లోనే స్కిల్ స్కామ్ జరిగింది ప్రజలకు yellow మీడియా తప్పుడు సమాచారం ఇస్తోందని సజ్జల ఫైల్ అనంతపురంలో వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం ప్రతిపక్ష నేతలు కళ్ళుండి చూడలేని కబోదులని మండిపడ్డ ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి చంద్రబాబును సీఎం చేయటమే పవన్ లక్ష్యం పవన్ కళ్యాణ్ను నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించిన ద్వారంపూడి ప్రధాన రహదారుల అభివృద్ధికి సీఎం జగన్ 4148 కోట్లు వెచ్చించారు టీడీపీ జనసేన ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని మల్లాది ఆగ్రహం గేలూరు జిల్లా తొండిపాకలో పల్లెకు పోదాం కార్యక్రమం విద్య వైద్య రంగాలకు సీఎం జగన్ పెద్దపీట వేశారన్న ఎమ్మెల్యే తెల్లం బాలరాజు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం విజయవాడ తూర్పులో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా జగన్ ప్రభుత్వం పాలన సాగుతోందన్న దేవిని తిరుపతి జిల్లా గోడూరులో భారీ వర్షం లోతట్టు ప్రాంతాలు జలమయం కాకినాడ సముద్రంలో గల్లంతైన ఇద్దరు మత్స్యకారులు మృతి మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల పరిహారాన్ని ప్రకటించిన సీఎం ఖమ్మం జిల్లా గందనలో భట్టి విక్రమార్క ఎన్నికల ప్రచారం పాలకుల దోపిడీ మనస్తత్వం వల్లే తెలంగాణ అప్పుల పాలైందన్న సీఎల్పీ నేత ఇవాళ నాలుగు నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం మధిర వైరా డోర్నకల్ సూర్యాపేటలో ప్రజా ఆశీర్వాద సభలు చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ ఇంట్లో ఐటీ సోదాలు హైదరాబాద్ మంచిర్యాలలో వివేక్ ఇళ్లలో తనిఖీలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఏసీ ప్రత్యేక దృష్టి రాష్ట్ర వ్యాప్తంగా 35,000కు పైగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేతల సుడిగాలి పర్యటనలు 24న రాష్ట్రానికి రానున్న ప్రియాంక గాంధీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధం 33 జిల్లాల్లో 49 కౌంటింగ్ సెంటర్స్ ను ఖరారు చేసిన ఈసీ వనస్థలిపురం జహంగీర్ నగర్ లో భారీగా నగదు పట్టివేత 44 లక్షల హవాలా డబ్బు స్వాధీనం ఎన్నికలు జరుగుతున్న 5 రాష్ట్రాల్లో ఇప్పటివరకు 1760 కోట్ల నగదు స్వీస్ తెలంగాణలో 660 కోట్ల డబ్బు పట్టివేత అనంతపురంలో ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేశారు నిందితులపై ఏపీ తెలంగాణలో పలు చోరీ కేసులు నమోదు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం తెలంగాణలో రానున్న 3 రోజులు పలు చోట్ల వర్షాలు పడే ఛాన్స్ రాజస్థాన్ ఎన్నికలకు కాంగ్రెస్ మానిఫెస్టో విడుదల 5 ఏళ్లలో 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ పాఠ్యాంశాలుగా రామాయణ మహాభారతాలు ఎన్సీఈఆర్టీ ప్యానెల్ సిఫార్స్ క్లాసిక్ పీరియడ్ లో భాగంగా ఇతిహాసాలు బోధించాలన్న కమిటీ ఉత్తరాఖండ్ టన్నెల్ వద్ద సహాయక చర్యలో భారీ పురోగతి సొరంగంలో కార్మికుల లైవ్ వీడియో 41 మంది సురక్షితంగా ఉన్నారన్న అధికారులు